ప్రత్యేకంగా మా ప్రజా ప్రతినిధులందరికీ కూడా నమస్కారం. ఎక్కువగా తిరుపతి మనం సెంటర్ చేసుకొని సీరియస్గా ఉండే పేషెంట్లందరినీ కూడా తిరుపతికి పంపించే పరిస్థితి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దారిలోనే చాలామంది చనిపోయే పరిస్థితి కూడా ఉంది, కాబట్టి మనం ఇక్కడే కోవిడ్ హాస్పిటల్ ఒకటి పెడితే బాగుంటుందని చెప్పి కలెక్టర్ గారికి చెప్పిన తర్వాత వారు అన్ని చర్యలు తీసుకొని దాదాపు 80 బెడ్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి కోవిడ్ కేర్ సెంటర్లు ఆదిత్య కాలేజ్ ఒకటి, ఇది ఒకటి, రెండు కోవిడ్ కేర్ సెంటర్లు ఉన్నాయి. అక్కడ కూడా అందరికీ కూడా అవసరమైన మేరకు 5 లీటర్లు కాన్సన్ట్రేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా పైప్ లైన్లని ఏదైనా ఒక కరెంట్ కనెక్షన్లన్నీ కూడా ఇవ్వాలి. మరి ఈ మూడే కాక సదుంలో ఒక చాలా దూరం అవుతుంది కాబట్టి సదుంలో కూడా ఒక 100 బెడ్లతో ఇప్పుడు చౌడపల్లి తర్వాత పొంగనూరు పొంగనూరు ఈ రెండు కోవిడ్ సెంటర్లు ఏదైతే కోవిడ్ పేషెంట్లు ఈ హాస్పిటల్ పొడవడానికి మాకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ డాక్టర్లు లేకపోయిన తర్వాత ఏదైనా తెచ్చుకోవచ్చు కాబట్టి ఒక 6 వెంటిలేటర్లు కూడా సమకూరుస్తా ఉన్నాము. ఆ వెంటిలేటర్లు కూడా పైప్ లైన్లు అవన్నీ కూడా త్వరితగా తను పూర్తి చేయాలని చెప్పి ఇవన్నీ రెడీ ఇమ్మీడియట్గా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది మనము ఎంత కలెక్టర్ సహకారం తీసుకున్నా, అధికారుల సహకారం తీసుకున్నా, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం ఎక్కువగా ఉండదు. మనకు ప్రజాప్రతినిధులు చాలా మంది ఉన్నారు, కానీ ఎవరికి కూడా మనము సేవ చేయాలా పని చేయాలనే ధ్యాస లేదు. కాకుండా అందరూ వారి వారికి సంబంధించిన సేవలు వాళ్ళు చేయండి. మాకు 3 పిఏలు ఉన్నారు ఈ నియోజకవర్గానికి. మరి పిఏలు ఇళ్లలో కూర్చొని ఫోన్లు వేస్తే పొంగూరులో ఉన్నాం సార్, పుంచల్లో ఉన్నాం, లేకపోతే చౌడపల్లిలో ఉన్నాం అని చెప్తారు. అలా పిఏలు ఎట్లే ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఎట్లే ఉన్నారు, అన్నీ నేను వచ్చి కూడా చేయాలంటే ఇది కష్టమైంది. ఇది రిపీట్ కాకుండా చూడండి, లేకపోతే ఇంకా మీ బాధ మీరు పడుకోండి, నా బాధ నేను పడతాను. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 6600కే. మీకు అర్థమవుతుందా?